కార్మికుల సమస్యల పరిష్కారమే ముఖ్య ధ్యేయంగా నిర్వహించే మూడవ మహాసభలకు భారీ ఎత్తున కార్యకర్తలు కార్మికులు తరలి రావాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సిఐటియు మూడవ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బోయిన్పల్లి మండల కేంద్రంలో మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్ర గురుజల శ్రీధర్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలను డిసెంబర్ 4-5 తేదీలలో కార్మిక కేంద్రమైన సిరిసిల్లలో నిర్వహిస్తున్నామని, మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు ఎదుర్కొనే విధంగా ప్రత్యేక చర్చ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యమ పోరాట కార్యాచరణ జరిగే సభలకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీరి వెంట హమాలి సంఘం అధ్యక్షులు పొత్తూరి మహేందర్, దాసరి జగన్, పెగ్గర లచ్చయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో హమాలి సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 4-5 తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి మహాసభలు, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి సభలు జరుగుతున్న సందర్భంలో 4-5 తారీఖు నాడు జరిగే మహాసభ జిల్లా కేంద్రంలో లహరి ఫంక్షన్ హాల్లో ఆ రోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాల కార్మికులు, అమాలి కార్మికులు, సుతారి కార్మికులు, బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, ప్రతి ఒక్క కార్మిక వర్గ లోకం ఏదైతే ఉందో ఆ రోజు ఈ మహాసభల పండుగ మహాసభలను పురస్కరించుకొని కార్మిక లోకం అంతా ఇది ఒక మా యొక్క పండుగ అని భావించుకొని మా సమస్యల పరిష్కార ధ్యేయంగా సిఐటి పోరాటం చేస్తుందని అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజు పెద్ద ఎత్తున కార్మిక లోకం ఒక 2000 మందితోటి మహాసభ పెద్ద ఎత్తున ర్యాలీ ఉన్న సందర్భంలో ప్రతి ఒక్క కార్మికుడు ఇది నా సమస్య గురించి జరుగుతున్న సభ అనుకుని ఖచ్చితంగా ఆ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మిక లోకం తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు జరిగే ఈ మహాసభలో అన్ని వర్గాల కార్మికుల సమస్యలపై రేపు భవిష్యత్తులో ప్రభుత్వంతో ఏ రకంగా పోరాటం చేయాలి, కార్మికుల హక్కులు ఎలా సాధించుకోవాలనే దాని మీదనే ఈ మహాసభలు ఉపయోగపడతాయి. కాబట్టి అక్కడ ఎన్నో అంశాలు, ఎన్నో తీర్మానాలు, ఎన్నో చర్చలు దృష్టికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల కార్మికులు మాకెందుకులే అనుకోకుండా ఖచ్చితంగా ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాల మెడలు వంచే దిశగా మన హక్కులు సాధించుకునేందుకు ఈ మహాసభలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా కార్మిక లోకాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేది ఎందుకు? భవిష్యత్తులో కార్మిక రాజ్య స్థాపన ధ్యేయంగా పనిచేస్తున్న సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి ఏదైతే ఉందో దానిని అనుసరించి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల వచ్చే నెల 4-5 తారీఖు నాడు జరిగే మహాసభలను ఖచ్చితంగా అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మండల సిఐటి తరఫున హమాలి సంఘం కార్మికులను, ఇక్కడున్న అన్ని వర్గాల కార్మికులను కలుపుకొని బోయిన్పల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ఆ రోజు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ మండల సిఐటి తరఫున కార్మిక లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటి.